Hello everyone, welcome to my click and view channel. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే పొటాటో ఫ్రై అండి, అలాగే రసం అండి, చింతపండు రసం అయినా అనొచ్చు. ఈ రసంలో ఆ ఫ్రై నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్గా చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. దాంట్లోకి ఎండుమిరగాయలు అనేది వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటా అనేది కూడా వేసుకున్నామండి. ఇదిగోండి, ఇలాగా మొత్తం కలుపుకోవాలి. అప్పుడు ఆ చింతపండు రసం అంతా వచ్చేస్తుంది ఆ వాటర్లోకి. ఇలాగా కనీసం ఒక 10 మినిట్స్ పాటు అలాగా మనం దాన్ని స్మాష్ చేసుకుంటే ఆ పిప్పిలో ఉన్నదంతా ఈజీగా వచ్చేస్తుంది అండి ఆ రసం అంతా. తర్వాత మనం చారులోకి వేసుకోవాల్సినవి మసాలా అండి. ఇది చిన్నులపాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇవి వేసుకుంటే ఆ రసంకి చాలా అనేది టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రెష్గా వేసుకోవడం వల్ల చాలా స్మెల్ అనేది బాగా వస్తుంది అండి. ఎప్పటికప్పుడు వేసుకునేలాగా చూసుకోండి. తర్వాత ఆ రసంలోకి 3 స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకుంటున్నాను అండి. కళ్ళు పైన వేసుకోవచ్చు. ఇంకా మనం ముందుగా వేసుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా అనేది వేసుకుంటున్నాము. చూడండి, ఇలాగా పొడి పొడిలాడాలి. ఒక 3 స్పూన్స్ అనేది వేసుకున్నామండి. ఇలాగా అది మొత్తం తెరగనివ్వాలి. బాగా కాగితే ఆ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మరగించుకోవాలి ఆ రసంని. ఇలాగా ఒక 10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనిచ్చుకోవాలి. ఇలాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగా ఉంచుకోవాలి అండి. ఎందుకు అంటే దాంట్లో ఉన్నాయన్నీ ఏమీ పడకుండా ఉంటాయి కదా, అందుకని. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి తిరగమాతకి నూనె అనేది వేసుకుంటున్నానండి. రసంకి చాలా తక్కువ నూనె పడుతుంది. ఎక్కువ వేసామనుకోండి పైన తట్టలాగా పడుతుంది. దాంట్లోకి ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు వేసుకుంటున్నామండి. అవన్నీ బాగా నూనె కాగినాక వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. చూడండి, ఇలా వేసుకున్నాము. ఇప్పుడైతే ఆ తిరగమాత గింజలన్నీ వేగిపోయినాయండి. దాంట్లోకి బారుగా కోసుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకుంటున్నాము. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనేవి కోసుకున్నామండి, అవి వేసుకుంటున్నాను. తర్వాత ఆ ఉల్లిపాయల్లోకి కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే చిటపట అని మీద పడతాయి కదండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలాగ తిప్పుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ తిరగమాతలోకి మనం ముందుగా మరిగించుకున్న చారు అనేది పోసేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి అలా గిన్నెతో తిప్పుకొని రెడీ అయిపోయిందండి చింతపండు రసం అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫ్రై గురించి చూద్దామండి. ఇలాగా నీళ్ళల్లో మనం ఉప్పు అనేది వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కోసుకుంటాం కదండి, అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వేయటం వల్ల చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. మనం అలా వేసుకొని ఫ్రై చేసుకుంటే చూడండి, ఇలాగా బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న వాటిగా కోసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత కనీసం మనం వాటిని 2 ఆర్ 3 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసినప్పుడు ఫస్ట్ అనేది కొంచెం తెల్లగా ఉంటాయి కదండి నీళ్ళు, ఆ తెల్లగా లేకుండా మనకి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అండి. అంటే ఆ ముక్కలు అనేవి బాగా తెల్లగా కనిపించేలాగా కడుక్కోవాలి. చూడండి, ఇక్కడైతే అలా ఉంది కదా, నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో చూసారు కదండి. ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, అప్పుడు చాలా బాగా వచ్చేస్తుంది ఫ్రై అనేది. క్రిస్పీగా వస్తుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది. ఫస్ట్గా బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది ముక్కల్ని పట్టి వేసుకోవాలి అండి. నేనైతే కనీసం ఇక్కడ ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను.
ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, ఆ పొటాటో ముక్కల్ని వాటిని దాంట్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ నీళ్ళు అనేది బాగా ఉంచుకోవాలి అండి. అలా ఉంచుకోకుండా వేసినప్పుడు నీళ్ళు ఏమన్నా ఉంటే కనుక మనకి చింది చేతుల మీద పడే అవకాశం ఉంటుంది కదా, అందుకని కొంచెం బాగా అలా అనిన తర్వాత నీళ్ళు పడిపోయిన తర్వాత దాంట్లో వేసుకోవాలండి. ఇలాగా మొత్తం పొటాటో ముక్కల్ని వేసేసుకుంటున్నాను దాంట్లోకి ఆ నూనెలోకి. నేనైతే ఇక్కడ సగం కోసుకున్న ముక్కలే వేసుకున్నాను అండి, ఎందుకంటే కొంచెం చిన్న బండే కదా, ఎక్కువ వేసేసాము అనుకోండి సరిగ్గా ఫ్రై అనేది అవ్వదు. ఇలాగా పట్టినంత వరకు తీసుకున్నానండి, మిగతా అవి నెక్స్ట్ టైం వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండి. చూడండి, ఫస్ట్ అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో అయితే కనుక తర్వాత అనేది పెట్టుకోవాలి అండి. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా రంగు రాకుండా అనేది ఉంటాయి, తర్వాత మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి, అప్పుడు ముక్క అనేది బాగా వేగుతుంది. ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అలాగా ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అండి. అది మొత్తం ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది, మనం తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది 2 సైడ్స్ అనేది. చూడండి, ఇలాగ కొద్దిసేపటి తర్వాత బాగా కలర్ వచ్చేసేసినాయండి. నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలాగా మొత్తం ఆ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లో తీసేసుకొని మనం మిగిలినవి కూడా ఆ నూనెలోనే వేసేస్తున్నానండి. చూడండి, ఇలా మిగిలినవి కూడా తీసేసుకొని వాటర్ లేకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే అవన్నీ పోతాయండి. అలాగా ఆ బాండీలోకి వేసేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం ముక్కలన్నిటినీ వేసేసుకుంటున్నాను అండి. దాని ఇంతకు ముందుకు లాగానే మనం ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అలానే ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కలర్ అనేది వచ్చేసినాయండి. చూడండి, ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత మంచి కలర్ అనేది వచ్చేస్తాయి, అంటే బాగా వేగిపోయినట్లే. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయినాయండి, వీటిని నేను ఇందాక తీసుకున్న ప్లేట్లోకే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ బాండీలో నూనె అనేది ఉంటుంది కదండి, ఆ నూనె అనేది ఒక 2 మినిట్స్ తర్వాత మనకు కావాల్సినంత తీసుకొని దాంట్లోకి తిరగమత అనేది వేసుకుంటున్నానండి. చూడండి, దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే పోపు దినుసులు అనేవి వేసుకుంటున్నాను. అవన్నీ బాగా వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి. ఆ కరివేపాకు అంతా కూడా బాగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి వేసుకోవాలి అండి. మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్స్ అనేది కారం వేసుకుంటున్నానండి. పెద్ద గింటతో అయితే 1 గింట అనేది సరిపోతుంది అండి, ఎక్కువగా కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. దీంట్లోకి ఇంకా 2 స్పూన్స్ అనేది సాల్ట్ అనేది వేసుకుంటున్నాను, మీకు రుచికి తగ్గట్ట వేసుకోండి అండి. ఇలాగా సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒకసారి కలుపుకొని దాంట్లోకి ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను అండి. 1 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను ధనియాల పొడిని. తర్వాత గరం మసాలా అనేది వేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ వేసుకున్న ధనియాల పొడిని ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దాంట్లోకి ఆ గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ అనేది అలాగా తిప్పుకుంటే కంప్లీట్ అయిపోతుంది అండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, మళ్ళీ సాఫ్ట్గా కూడా ఉంటుందండి, మరీ హార్డ్గా అయితే ఉండదు. ఇది కనుక రసంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, రసంలోనే కాదు సాంబార్లో అయినా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా వచ్చింది అండి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, తప్పకుండా ఈ పొటాటో ఫ్రైని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.